లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. నలుగురు ద్విచక్ర వాహన దొంగలను అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించిన పోలీసులు కోర్టుకు హాజరుపరిచినట్లుగా తెలిపిన రామచంద్రపురం డీఎస్పీ. తారుపల్లిగూడలోని ఎల్బీ ప్రసాద్ మున్సిపల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ. అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు. స్వామివారిని దర్శించుకున్న రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. రామచంద్రపురం చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లుగా రామచంద్రపురం డీఎస్పీ బి రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. కొంతకాలంగా రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లోని మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతూ ఉండటంతో జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు నిఘా ముమ్మరం చేయడం జరిగిందని చెప్పారు. సీఏ దొరరాజు, ఎస్ఐ సురేష్ బాబు, మరికొంతమంది కానిస్టేబుల్తో నిఘాను ముమ్మరం చేయడంతో రామచంద్రపురం పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 17 మోటార్ సైకిల్ను స్వాధీనపరుచుకుని కోర్టుకు హాజరుపరిచినట్లుగా డీఎస్పీ వెల్లడించారు. ఈ మోటార్ సైకిల్ విలువ బహిరంగ మార్కెట్లోని సుమారు 11,45,000 రూపాయలు ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఒక కాన్ఫిడెన్షియల్ అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద మన టౌన్ ఎస్ఐ గారు ఈ రాబడిన సమాచారం మీద ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో మన ద్రాక్షారాంపూర్ రోడ్డు హెచ్పి గ్యాస్ గోడౌన్ దగ్గర వెహికల్ చెక్కింగ్ అన్నది చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న 4 వ్యక్తుల్ని ఆల్రెడీ మా అందులో ఇద్దరి మీద సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. సలాది ఉదయ్ సుధీర్ అన్న అతను మీద సస్పెక్ట్ షీట్ ఉంది. అలాగే 2 పెంబిరెడ్డి బాల వెంకట రియాస్ బాల అతని మీద కూడా మన రామచంద్రపురంలో సస్పెక్ట్ షీట్ ఉంది. అదేవిధంగా ఆముదాల దాసు నాగబాబు అన్న అతను, తర్వాత అతని మీద కూడా ఒక థెఫ్ట్ కేసు ఉంది. కొప్పిశెట్టి దిలీప్ ఇతని మీద ఒక యారెక్ కేసు ఉంది. అంటే వీళ్ళకి నేర చరిత్ర యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. వీళ్ళు 2 బైక్స్ మీద వస్తుంటే అనుమానాస్పద పరిస్థితుల్లో మా ఎస్ఐ గారు ఆ టీమ్ తోటి ఇంటర్సెప్ట్ చేయటం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు దగ్గర నుంచి సుమారు ఒక 17 మోటార్ సైకిల్ని వాళ్ళకు దగ్గర నుంచి మేము స్వాధీనం వాళ్ళ ఇళ్ళ దగ్గర వేయి పెట్టారు. ఆ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంటూ జరిగింది. ఇవి 8 పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు నేరాలు చేయటం జరిగింది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధి, అలాగే అక్కడ 5 బళ్ళు, ద్రాక్షారామంలో 1, పామర పోలీస్ స్టేషన్ పరిధిలో 2, రాయవరంలో 1, అంగర్లో 2, మండపేట టౌన్లో 2, సామర్లకోటలో 1, అలాగే యానాంలో 3, మొత్తం 8 పోలీస్ స్టేషన్ పరిధిలో 17 వెహికల్స్ని వీళ్ళు థెఫ్ట్ చేయటం జరిగింది. దాని మీద మేము రికవరీ అన్నది చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక 11-12 lakhs వర్త్ ఆఫ్ వెహికల్స్ అన్నమాట. ఎందుకంటే నేరం ఇక్కడ మాకు లాస్ట్ వీక్ రామచంద్రాపురం చర్చి రోడ్లో ఒక బైక్ థెఫ్ట్ జరగటంతో దాని మీద మా ఎస్పీ గారు యొక్క సూచనల మీద, అదేవిధంగా మా అడిషనల్ ఎస్పీ గారి యొక్క ఇప్పుడు అంజనీ స్టోరం కంటే ఆదిమూర్తి స్టోరం అనేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి అందరూ కూడా మీ తరఫున నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే కనుక ఈ LHMS అన్నదాన్ని మీరు అందరూ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ మొబైల్లోనే మీరు ఎక్కడి నుంచి అయినా సరే మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది మీరు వాచ్ చేసుకోవచ్చు ఊరు వెళ్ళినా సరే. కాబట్టి దాన్ని కూడా మీరందరూ కూడా ప్రజలకి మీ ద్వారా వెళ్ళాలని చెప్పేసి నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ. ఏదైనా సీఏ గారు కూడా మాట్లాడతారు. గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆర్టీసీ కాంప్లెక్స్ కు సమీపంలో డాక్టర్ ప్రసాద్ హాస్పిటల్స్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ పిఎల్వి ప్రసాద్ మున్సిపల్ స్పోర్ట్స్ను మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. అత్యంత ఆధునిక సదుపాయాలతో ఈ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు 3 మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన జిమ్ను మంత్రితో పాటుగా పలువురు అతిథులు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలోని ఇండోర్ స్టేడియం లేదనే కొరత తీరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలోని పలువురు డాక్టర్సు మరియు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, మాజీ కౌన్సిలర్
పచ్చిమట్ల సావిత్రి, నగర కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కర్ణాటి కన్నయ్య, ప్రముఖ న్యాయవాది మాకా శ్రీనివాసరావు, ఇంకా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఇండోర్ స్టేడియం లేకపోవడం, గతంలో ఇండోర్ స్టేడియం కింద మన పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, దాన్ని షటిల్ కోర్టుగా ఉపయోగించుకుంటా అంటే అప్పుడు కలెక్టర్ తోటి పర్మిషన్ ఇప్పించి అప్పుడు ఏర్పాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసాం. ఆ తర్వాత గోపి గోయింక గారి ఫ్యాక్టరీలో ఆవరణలో ఒక ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఒక కోర్టు అక్కడ కొంతకాలం అక్కడి నుంచి ఇప్పుడు వరకు అదే రన్ అవుతూ ఉంది. కానీ ఒక సింథటిక్ ఫ్లోరింగ్ తోటి ఇండోర్ స్టేడియం అన్నది లేకపోవటం, మరి డాక్టర్ శోభారాణి గారు ప్రజా డాక్టర్గా నా ప్రజలందరికీ ఇక్కడ ఎవరికి వైద్య సహకారం, ఏ యాక్సిడెంట్ అయినా ఏ ఇబ్బంది వచ్చినా మరి డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది ఎంత పుచ్చుకోవాలనే పరిస్థితి కాకుండా ముందు ఎవరైతే పేషెంట్స్ సఫర్ అవుతున్నారో ముందు వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ చేయాలని ఈ ఆటోమొబైల్ ఫీల్డ్కి కానీ వర్కర్స్ ద్వారా కానీ ఇంకా లారీ ఫీల్డ్లో కానీ అంటే అందరికీ కూడా మరి వాళ్ళ స్తోమత కొద్ది ట్రీట్మెంట్ ఖరీ చేసిన దానికి 1000 రూపాయల ట్రీట్మెంట్ అయినా వాళ్ళ స్తోమత కొద్ది ఏది ఎంత ఇచ్చినా లెక్కెట్టుకోకుండా జేబులో పెట్టుకుని ఎంతో సంతోషంగా వాళ్ళందరికీ కూడా స్వస్థత చేకూర్చి పరిమితికి మించి కూడా తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆ ప్రొఫెషన్లో ఇమ్మెర్స్ అయిపోయి సెల్ఫ్ ప్రొటెక్షన్ లేక కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసి మరి ఇంకా ఎంతో కాలం సర్వీసు అందించవలసిన డాక్టర్ ప్రసాద్ గారు మరి వాళ్ళ వ్యక్తిగతంగా మనకి చాలా ఆప్తులు ఎంతో అభిమానించే మనిషి, అటువంటి వ్యక్తిని మనం కోల్పోయామంటాం అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కుడిపోతం పోయింది అటువంటి వ్యక్తి మనం కోల్పోయామన్న భావన అది ఆయన గుర్తుగా ఆయనకి ఆయన మెమోరియల్గా భర్త చేసిన సర్వీస్కి ఇంతమంది అభిమానులు వేలాది మంది మరి అభిమానులు ఉన్నారు. ఆయన పేరు మీద ఏదన్నా చెయ్యాలనే ఆలోచన చేయటం డాక్టర్ శోభారాణి గారు సత్యమణి పాపం డాక్టర్ గారి మీద చాలా కోపంగా ఉండేది ఇవిడ, ఎందుకంటే ఏంటి అసలు సొంత ఆరోగ్యాన్ని చూసుకోవట్లేదు, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఎంత ఎవరికైనా సరే. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న రథసప్తమి రోజున కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉంది అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ రథసప్తమి వేడుకలు గురువారం అర్ధరాత్రి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయని చెప్పారు. నేడు సూర్య భగవానుడు భక్తులకు నిజ రూపంలోనే దర్శనమిస్తున్నారని అన్నారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి ని కొనియాడారు. ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లుగా మంత్రి తెలియజేశారు. వృద్ధులకి మహిళలకి చిన్నపిల్లలకి ఎటువంటి అసౌకర్యం చేశారు. సజావుగా భగవంతుని దర్శనం జరగడానికి ఏర్పాట్లన్నీ ఉన్నాయి కనుక
క్రమశిక్షణతో చివరి వరకు ఎక్కువ మందికి దర్శనం జరిగేటట్టుగా సహకరించాలని దర్శనంకి వస్తున్నటువంటి భక్తులందరినీ కోరుతున్నాం. ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లు అన్ని జాగ్రత్తలు ముందు జాగ్రత్తలను తీసుకున్నాయి. రథసప్తమి ఘనంగా ఇక్కడ జరుగుతుందని ఇది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ అరుదైనటువంటి సూర్యదేవాలయం ఇంత సంపూర్ణంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడ అందుచేతనే దేశవ్యాప్తంగానూ మరియు ప్రపంచవ్యాప్తంగా సూర్యుని నమ్మినటువంటి భక్తులంతా ఈ రోజున రావడానికి ప్రయత్నం చేస్తారు. స్థానికులు కూడా భక్తులకు తగిన విధంగా సౌకర్యాలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ గౌరవించాలని కొద్ది రోజులుగా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఈఓ సంబంధిత ఆల్ డిపార్ట్మెంట్స్ కృషి చేస్తూ ఉన్నారు. వారి కృషి ఫలిస్తుందని భగవంతుడు సహకారం దానికి విజయవంతంగా జరుగుతుంది. మనం నాకు కూడా ఇప్పుడే దర్శనం జరిగింది. నేను విజయవాడ నుంచి రావడానికి ఆలస్యమైంది, వస్తూనే భగవంతుని దర్శనం చేసుకున్నా. నాకు నా కుటుంబానికి మొత్తం దేశం నుండి ప్రజలందరికీ సూర్యభగవాన్ని తనకు ఆశీస్సు ఉండాలి. ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యభగవాన్ని ఆశీస్సుంటే ఇన్ని విషయాల్లో మానవుడు జయించగలరని సందర్భం భావిస్తూ అందరికీ ఈ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నరేంద్ర సెంటర్లోని ఫ్లెక్సీ రగడ చోటు చేసుకుంది. ఫ్లెక్సీల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోని ఫ్లెక్సీల తొలగింపుకు మున్సిపల్ అధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు. టీడీపీ ఫ్లెక్సీలు తీస్తున్నారు సమాచారం మేరకు నరేంద్ర సెంటర్కు చేరుకున్నారు టీడీపీ ఇన్ఛార్జ్ ఆర్మిల్లి రాధాకృష్ణ. అలా చేస్తే చెప్పేదినే మీరు ఏదన్నా మాట్లాడుకోవాలనుకుంటే మున్సిపల్ ఆఫీసర్తో మాట్లాడుకోండి. వాళ్ళు పగలు తీయమనండి సార్, అర్ధరాత్రి వ్యవహారం పగలు తీయమనండి సార్, పగలు తీయమనండి, అర్ధరాత్రి కడతాం మరి ట్రాఫిక్ ట్రాఫిక్ కట్ రాకూడదు కదా, ఎప్పటికైనా ట్రాఫిక్ కడతాకైతే కడతాకి కడతాకి కట్టడానికి ట్రాఫిక్ కట్ ఇప్పటానికి ట్రాఫిక్ కట్ అవ్వలేదండి. రూల్ పొజిషన్ ఏమైనా ఉందా? రూల్ పొజిషన్ ఉందా? మంత్రి రూల్ అని ఇక్కడ మీరు చెప్పండి, రూల్ పొజిషన్ ఉందా? రూల్ పొజిషన్ ఉంటే చెప్పండి నాకు. మీరు మీరు మున్సిపాలిటీ వాళ్ళ గురించి మాట్లాడుతుండే చెప్తాం, మున్సిపాలిటీ మేమే అంటలే, మేమే ఆపట్లా, మేమే అడ్డుకున్నావా? మేము అడ్డుకున్నావా? అడ్డుకున్నావా? ఎప్పుడు లేని కల్చర్ తీసుకొస్తలేరు తణుకులు, రాజారెడ్డి రాజు అమలవుతుంది తణుకులు. మాట్లాడేమైపోతుంది ప్రశాంత్ కుమార్ పేరు తణుకు,
అవును సార్ ఎప్పుడు లేని కలిసి తీసుకొచ్చారు నేను చేశాను మీ గురించి మాకు తెలుసు కాబట్టి మీరు ఇష్యూ చేయరని చెప్పి నేను ఒక హామీ ఇచ్చాను. స్కూల్ టూర్ కోసం వృద్ధాశ్రమానికి వెళ్తే అక్కడ నానమ్మ కనిపించింది. 100 మాటల్లోని చెప్పలేని విషయాలను ఒక్క ఫోటోతోని చెప్పాలని అంటారు. అలాంటి ఒక్క ఫోటో ఇది ఒక స్కూల్ యాజమాన్య విద్యార్థులను వృద్ధాశ్రమానికి తీసుకువెళ్ళింది. అక్కడ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయికి తన నానమ్మ కనిపించింది. దాంతోని ఇద్దరు ఇలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ అమ్మాయి తన నానమ్మ గురించి ఇంట్లో అడిగినప్పుడల్లా ఆమె బంధువుల దగ్గర ఉంటోందని ఇంట్లో వాళ్ళు చెప్పేవారు. ఎలాంటి సమాజాన్ని మనమంతా నిర్మిస్తున్నాం అనే వ్యాఖ్యలు ఈ ఫోటో పైన రానున్నాయి. ఆశ్రమాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం, ఇంట్లోని ఎంతమంది ఉన్నా బరువు కాకుండా పెంచారు తల్లిదండ్రులు, మనం ఆ ఇద్దరిని పెంచలేమా, ఈ సమాజం ఎటుపోతోంది, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపైనే ఉంది, ఉమ్మడి కుటుంబాల నిర్మాణం అలాగే కొనసాగాలి. రథసప్తమి వేడుకలు నరసాపురం పట్టణంలోని అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నరసాపురం గోదావరి తీరాన వేంచేసియున్న ప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మంచిలి దుర్గాప్రసాద్ శర్మ ఈ సందర్భంగా మాట్లాడారు. మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి రోజున రథసప్తమి నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయమని చెప్పారు. రథసప్తమి నాడు ప్రాతకాలం సూర్యకిరణాలైన పుణ్యక్షేత్రాలు మహామహిమాన్వితంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయని చెప్పారు. శ్రీ సూర్యనారాయణుడు దివ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని హితవు పలికారు. గ్రామదేవతని ఒకసారి దండం పెట్టుకోండి. ఇందులో ఆంజన శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. ఈవేళ రథసప్తమి అంటే సూర్యుడి పుట్టినరోజు. ఇవాళ స్వామివారిని ఈ రోజున రథసప్తమి రోజున స్వామివారిని దర్శించిన ఎడల అందరికీ కూడా ఈ లోకంలో జనులందరికీ కూడా ఆరోగ్యం భాస్కరాదిత్యత అంటే ఆరోగ్యాన్నిచ్చేవాడు సూర్యనారాయణమూర్తి. కాబట్టి ఈ రోజున సూర్యనారాయణమూర్తిని ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే ఈ సూర్యనారాయణ ఆరాధన చేస్తూ ఉంటారో, సూర్య నమస్కారాలు చేస్తారో వారికి ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యములతో వర్ధిల్లుతారని పరమేశ్వరుడు ఆనది. కాబట్టి ఈ రోజున సూర్యనారాయణ స్వామి రోజున స్వామివారికి కళ్యాణం. ఉదయం 4 గంటలకే మూల విరాట్కి పంచామృత అభిషేకం, తర్వాత సూర్య నమస్కారములు, ఇప్పుడు సూర్యనారాయణమూర్తికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వైభవేతంగా రంగరంగ వైభవంగా భక్తజన సందోహంలో ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించబడుతుంది. తదనంతరం వివాహం చేస్తున్నాం కాబట్టి సూర్యనారాయణమూర్తికి సూర్యనారాయణమూర్తి ప్రసాదంగా అందరికీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కూడా భక్తుల యొక్క సహాయ సహకారములతోటి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించబడుతుంది. ఇట్లు సూర్యనారాయణమూర్తి ఆలయ కాబట్టి శిరిడీ సాయి సేవా సత్సంగం. ఏలూరులోని ఉన్న డిఈకి విశాఖపట్నంలో ఉన్న ఎస్సీకి ప్రతి నెల తాను ముడుపులు పంపించాలని చెబుతూ ఆకో రైతుల నుంచి భారీ వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈయన వసూలు దందాలకు బెంబెలెత్తుతున్న చేపల చెరువులు రొయ్యల చెరువుల రైతులు సదరు ఏఈ రైతుల దగ్గర ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తక్షణమే ఇటువంటి అవినీతి అధికారిపై విచారణ జరిపి ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు.
జాతీయ కార్మిక రైతు సంఘాలు ఫిబ్రవరి 16న చేపట్టిన దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ బంద్కు ఇచ్చిన పిలుపులో భాగంగా సంఘీభావం తెలియజేస్తూ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల ప్రధాన రహదారుల గుండా వివిధ ప్రజాస్వామ్యాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ప్రదర్శనను నిర్వహించారు. జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు ఎండి పాషామ్యా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణ భారతదేశ రాజకీయ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ రషీద్ ప్రసంగిస్తూ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం మతతత్వ కార్పొరేట్ అనుకూల విదేశీ స్వదేశీ దోపిడీ రాజకీయాలకు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలోని ఇటు పడిగే వెంకటేష్, ఏపీఎంఎస్ మంతూరు ఆంజనేయులు, ఎండి సయ్యద్ మహమ్మద్ సహీద్ అబ్దుల్లా బాషా, మహబూబ్ షేక్ రెహమత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జవహర్ నగర్ రైతుల మీద చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుసరిస్తుందో మతతత్వంగా వాళ్ళు వివరిస్తున్న ఆ చేతులలో ఎన్డీఏ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించిందో దాన్ని అనుసరిస్తున్నాన్ని దాన్ని వైదొలిగించి మళ్ళీ వాళ్ళు ఏదైతే పురాణపు అనువాదాన్ని సృష్టించి ఈ సమాజంలో మత కల్లాలు మత విద్వేషాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి అందరూ ఈ రైతు వేదిక రైతు పని ఏదైతే చేస్తున్నారో ఆ రైతు బంధుకు ఇలా మొత్తం దేశంలోనే భారత్ బంద్ చేస్తుంది. కాబట్టి అందరూ ఈ భారత్ బంద్ చేయాలి. అలాగే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీకి వచ్చే పార్లమెంటు ఈ ఎలక్షన్లో గట్టిగా మతతత్వాలకు రాజకీయాలకు అన్నిటి కుల మతాలు అంతా ఏకమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా ఏకమై ఓటు హక్కు ద్వారా బాబాసాహెబ్ గారు ఏదైతే ఓటు హక్కును కలిగించిందో ఆ ఓటు హక్కు ద్వారా గద్దెని నింపి ఇంటికి పంపిస్తేనే కానీ మన భారతదేశంలో భారతీయులంతా ఏకమై సమానత్వంతో ఉంటారు. అదే మనం ఓటు హక్కుతో నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పకపోతే రాబోయే తరుణంలో మనం చాలా ఘోరమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా మన చెప్పు చేతల్లో కీలి బొమ్మల మారక తప్పదు. కాబట్టి వీళ్ళందరూ దీన్ని పరిగణలో తీసుకొని ఈ బంద్ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తారని అవకాశం ఇచ్చిన మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేసీఆర్ కూరగాయల మార్కెట్ సమీపంలో గల ప్రాంగణంలోని జాతీయ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 285 జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా అత్యంత ఆనందోత్సవాలతో కనీవిని ఎరగని రీతిలో ఘనంగా నిర్వహించారు. జవహర్ నగర్ బంజారా సేవలాల సంఘం సభ్యులు గతంలోని ఎన్నడూ లేని విధంగా ప్రముఖులను ఆకట్టుకునే విధంగా వారి వారి ఆరాధ్య కులమైన సేవలాల్ మహారాజు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలోని స్థానిక కార్పొరేటర్లు, అధికార అనధికార ప్రజాప్రతినిధులు, బంజారా సేవలాల సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు, జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, జిల్లా నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతిలోని తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నగరంలోని ఎస్పీ జూ పార్కులోని ఒక యువకుడిపైన సింహం క్రూరంగా దాడి చేస్తుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సెల్ఫీ దిగడం కోసం నిబంధనలను ఉల్లంఘించి ఎన్క్లోజర్లోకి వెళ్లడంతో సింహం దాడి చేసినట్లుగా సమాచారం. కాగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అందరినీ బయటకు పంపించేశారు. కొత్తగా వచ్చేవారికి సైతం అనుమతి నిరాకరించారు. కాగా సెల్ఫీ దిగడానికి ముందు సింహం ముందు సదరు యువకుడు తొడగొట్టినట్లుగా సమాచారం. సింహంతో పరాచికాలు వాడి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని స్థానికులు అంటున్నారు. సింహం దాడి నుంచి తప్పించుకునేందుకు గాను ఆ యువకుడు చెట్టెక్కినా ఫలితం లేకుండా పోయిందని అక్కడ చూసిన వారు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.